ప్రకృతి ప్రియులకు నా ఆత్మ నమస్కారం. ఈరోజు మనం చెప్పే చిన్న దీని లక్ష్మీ శూల్యం అంటారు. అసలు లక్ష్మీదేవి నిలవాలంటే ముఖ్యంగా మీ కాడ మూడు వస్తువులు ఉండాలి. అది మీరు చూడొచ్చును, లక్ష్మీ గవ్వలు, తర్వాత బక్కన్ను టెంకాయి శ్రీఫలం అని చెప్పబడుతూ ఉంటుంది, తర్వాత మీకు కావాల్సింది గోమతి చక్రాలు. ఈ మూడు ఇంట్లో కానీ వ్యాపారంలో కానీ మీ బండ్లో కానీ వేసుకుంటే యాక్సిడెంట్ జరగవు, తర్వాత కన్నుడిష్టి అనేది జరగదు. మీకు కావాల్సింది ఈ మూడు పదార్థాలు వేసుకొని ఈ చిన్న కవర్ తీసుకోవాలి. దీంట్లో మూడు గోమతి చక్రాలు వేయాలి, తర్వాత మూడు లక్ష్మీ గవ్వలు వేయాలి, ఒకటి శ్రీఫలం వేయాలి. ఈ మూడు వస్తువులు తీసుకొని మీరు దీన్ని నిదానంగా పిన్ని వేసుకోవాలి. ఈ మాదిరి మీరు పిన్ని వేసుకొని బండ్లో పెట్టుకోవచ్చు, క్యాష్ బాక్స్లో పెట్టుకోవచ్చు. ఎక్కడ పెట్టుకున్నా కానీ మీకు ఒక నెగిటివ్ ఫోర్స్ అనేది లేకుండా మంచి వస్తువులు అండి. దయచేసి గమనించండి, చాలా ఆధ్యాత్మిక చింతనతో చాలా విశేషంగా ఉంటాయి ఈ గోమ చక్రాలు. సుహస్తాలతో లక్ష్మీదేవి సముద్రంలో పుట్టేడు కనుక దీన్ని బాగా యూజ్ అవుతుంది. తర్వాత లక్ష్మీ గవ్వలు, శ్రీఫలం, ఈ మూడు వస్తువుల కలయిక లక్ష్మీదేవి కలయికండి, మీకు చాలా బాగుంటుంది. అందరికీ నా ఆత్మ నమస్కారం. దేశితార్ ఈ వీడియోని నా అనుభవంతో చెప్తూ ఉన్నాను. ప్రతి వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వీడియోని ఒకటి రెండు సార్లు మీరు చూసి ఆనందపడండి. అందరికీ నా ఆత్మ నమస్కారం. జై సీతారాం.